మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పైన క్లారిటీ వచ్చేసింది. అమరావతిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పనుల ప్రారంభంపై స్పష్టతనిచ్చింది. అలాగే ఇందుకు ఎంత ఖర్చు పెట్టబోతుందో కూడా వెల్లడించింది. అమరావతి పనులు ఎంత సమయంలో పూర్తి చేస్తారో కూడా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దీనిపై కీలక అప్డేట్ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్ 1న ప్రారంభమయ్యే అవకాశం ఉందని పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి 60,000 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా అని, ప్రపంచ స్థాయిలో 1 సిటీగా తీర్చిదిద్దుతామని, 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అమరావతి అభివృద్ధికి క్రెడాయి సహకరించాలని కోరారు. బిల్డర్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేస్తామని, సింగిల్ విండోలో ఇవ్వడానికి కృషి చేస్తామని, ఆన్లైన్ వ్యవస్థను సరళీకరిస్తామని చెప్పారు. అమరావతి మీకు అందరూ తెలుసు. అమరావతి రాజధాని గతంలో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో ఓన్లీ 58 డేస్ 34,000 ఏకర్స్ ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్. 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 20 అర్ధరాత్రికి ఇచ్చారు. చిన్న లిటికేషన్ లేకుండా దాన్ని కట్టే బాధ్యత యాక్చువల్గా టేకప్ చేసాం. అయితే ప్రభుత్వం పోవటం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు దీని యొక్క ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని. అయితే ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో జరిగినవన్నీ స్టడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మరొక 3 నెలలు పడుతుంది. మాకు ఒక 3 మంత్స్లో దీని మీద స్టడీ చేయటం, టెండర్లు పిలవటం అన్నీ అయ్యి ప్రాబబ్లీ డిసెంబర్ 1కి వర్క్ టేకప్ అవుద్ది. టేకప్ చేసి టార్గెట్లు పెట్టుకుంటాం. ఆ టార్గెట్ ప్రకారం 60,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 కోట్లు అవుతుందని, దాన్ని 4 ఇయర్స్ లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు. ప్రపంచంలో ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ 1 సిటీగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ. మరోవైపు అమరావతి రాజధానితో పాటు రాష్ట్రంలో ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే కొత్త లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ సరళతరం చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని, అలా నిలుపుతామని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలు ఆడిందని నారాయణ విమర్శించారు. అదేవిధంగా అధికారుల కోసం బిల్డింగ్స్ దాదాపు 3,600 బిల్డింగ్స్, కొన్ని అయితే 90% అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 70% అయినాయి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని యాక్చువల్గా నిర్ణయం చేసింది. అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చే ముందే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని రైతు సోదరులందరికీ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ప్రపంచంలో టాప్ 5 సిటీస్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు నిర్దేశించారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒకటి కావాలని, దానికి తగ్గట్టుగానే దీన్ని డిజైన్ చేయించాం సింగపూర్ వాళ్ళ ద్వారా. మళ్ళా నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ ద్వారా బిల్డింగ్స్ యొక్క డిజైన్లు. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణంపైన ఫోకస్ పెట్టింది. కేంద్ర సహకారంతో రాజధానిని నిర్మించే ప్రయత్నాలలో పడింది. ఇప్పటికే కేంద్రం బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు కేటాయించింది. ఇక ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా అమరావతిలో పర్యటించారు, సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అటు అమరావతిలో ఇప్పటికే నిర్మించిన కట్టడాల పటిష్టతపై ఐఐటీ బృందాలు ఇప్పటికే పరిశీలన జరిపాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందివనున్నారు. ఇక అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రస్తుతం నడుస్తుండగా, ఇవి పూర్తయిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.